చూస్తూ ఉండగానే శీతాకాలం రానే వచ్చేసింది. ఇక జనాలు చలితో వణికిపోతారు. చలిని తట్టుకోలేక కొంతమందికి పలు రకాల వ్యాధులు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తాయి. అయితే చలికాలం ఆరోగ్య సమస్యలను తరిమికొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. శీతాకాలంలో కొంతమందికి జీర్ణశక్తి సరిగ్గా ఉండదు. అధిక కొవ్వు పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి పసుపుతో నెయ్యి కలుపుకుని తింటే సాఫీగా జీర్ణక్రియ జరుగుతుంది. పసుపు ఆహారాన్ని చిన్న కణాలుగా విభజించడంలో ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే భోజన సమయంలో ఒక స్పూన్లో నెయ్యి తీసుకుని అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా నెయ్యిలో పసుపు వేసి వేడి చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు దీన్ని తీసుకోవటం వల్ల మీరు అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. నెయ్యి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యిలో విటమిన్ ఏ ఉండడం వల్ల కఫ సమస్యలను నివారిస్తుంది. పసుపుకు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంది. కాబట్టి కీళ్లవాపు, నొప్పులు ఉంటే తొందరగా నయమవుతాయి. నెయ్యిలోని కొవ్వు పదార్థం వాపును కలిగించే సైటోకైన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, వాపును తగ్గించడానికి పసుపు మేలు చేస్తుంది. పసుపులో నెయ్యి మిక్స్ చేసి తీసుకుంటే నరాలు రిలాక్స్ అవుతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్రపోయే ముందు పసుపు నెయ్యిని తీసుకుంటే హ్యాపీగా నిద్రించవచ్చు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నెయ్యి చాలా సహాయపడుతుంది. చర్మం పొడిబారటం, పెదవులు పగిలిపోవటం, పాదాలు పగుళ్లు రావటం వంటి సమస్యలు ఉన్నవారు మాయిశ్చరైజర్గా నెయ్యిని యూజ్ చేయొచ్చు. మలబద్ధకాన్ని నివారించడంలో నెయ్యి మేలు చేస్తుంది.